హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఈ ఇయర్ లో ఇదే నా ఫస్ట్ వీడియో. సారీ ఫ్రెండ్స్, నిన్న వీడియో చేయలేదు, ఏం అనుకోకండి. కానీ ఇప్పటి నుంచి వీడియోలు అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో టాపిక్ వచ్చేసి స్పైడర్మ్యాన్ ఎంత పవర్ఫుల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పైడర్మ్యాన్ ఫుల్ పవర్స్ కాదు ఫ్రెండ్స్, అతను ఎంత పవర్ఫుల్ అని చెప్తాను. ఫ్రెండ్స్, ఒక్కొక్క స్పైడర్మ్యాన్కి ఒక్కొక్క డిఫరెంట్ పవర్ ఉంటుంది. సో అందుకనే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్ అయితే స్పైడర్మ్యాన్ ఎంత పవర్ఫుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ స్ట్రీట్ లెవెల్ సూపర్ హీరో మన ఫ్రెండ్లీహుడ్ స్పైడర్మ్యాన్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 7 సోలో మూవీస్ తీసారు స్పైడర్మ్యాన్ మీద, అలానే 3 అవెంజర్స్ మూవీస్ తీసారు. చాలా మందికి తెలుసు కామిక్స్ లో స్పైడర్మ్యాన్ చాలా పవర్ఫుల్ అని, అయినా కానీ మూవీస్ లో కరెక్ట్ గా చూపించలేదు. కానీ ఇప్పుడు మనం మూవీస్ లో కొన్ని చోట్ల స్పైడర్మ్యాన్ చాలా పవర్ఫుల్ గా చూపించారు. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ ఇంకా రైటర్స్ స్పైడర్మ్యాన్ ని అంత పవర్ఫుల్ గా చూపించారు. ఎందుకంటే స్పైడర్మ్యాన్ ఇప్పటి వరకు ఒంటరిగానే ఉండేవాడు. అవెంజర్స్ లాగా అంత పవర్ఫుల్, ఎక్స్పెన్స్ లాగా పవర్ఫుల్, ఫెంటాస్టిక్ ఫోర్ లాగా పవర్ఫుల్ గా చూడలేదు. ఎందుకంటే స్పైడర్మ్యాన్ ఒక టీనేజర్, అతను ఎప్పుడు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటాడు. మన స్పైడర్మ్యాన్ హోమ్ కమింగ్ లో కూడా చూసాము, అతను అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని ట్రై చేస్తున్నాడు. చిన్న చిన్న ఫైటింగ్స్ ని ఇంకా దొంగలని పట్టుకొని సాల్వ్ చేయాలని అనుకుంటాడు. దీనికి అర్థం అతను వీక్ అని కాదు. ఒకవేళ మీరు అమేజింగ్ స్పైడర్మ్యాన్ 2 మూవీ చూసుంటే ఈ సీన్ లో అతను కార్ ని ఈజీగా పట్టుకుంటాడు, దానికి అతను అంత కష్టపడాడు. ఎత్తిన తర్వాత కూడా అతను అంతగా వీక్ కాలేదు, అంటే టైర్డ్ కాలేదు. ఇంకొకటి, హోమ్ కమింగ్ మూవీలో స్పైడర్మ్యాన్ బక్కీ యొక్క పంచ్ ని ఆపాడు. సేమ్ ఈ పంచ్ ని కెప్టెన్ అమెరికా షీల్డ్ యూజ్ చేసి ఆపాడు. అంతేకాదు, స్పైడర్మ్యాన్ తన వెబ్స్ యూజ్ చేసి జెయింట్ మ్యాన్ ని గట్టిగా కట్టేసి ఆపాడు. ఒక సిప్ ని కూడా గట్టిగా పట్టుకున్నాడు. అదే మూవీలో స్పైడర్మ్యాన్ ఒక ఎలివేటర్ ని గట్టిగా పట్టుకున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటా స్పైడర్మ్యాన్ ఎంత పవర్ఫుల్ అనేది. ఇప్పుడు మనం ద ఫస్ట్ స్పైడర్మ్యాన్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసే ఉండొచ్చు, స్పైడర్మ్యాన్ తన వెబ్ షూటర్స్ యూజ్ చేసి ఒక స్పీడ్ గెయిలర్ ట్రైన్ ని ఆపాడు. మనం కూడా ఏదైనా స్పీడ్ గెయిలర్ దాన్ని ఆపడం అంటే చాలా కష్టం, అలాంటిది స్పైడర్మ్యాన్ ఈజీగా ఆపేశాడు. అంత స్పీడ్ గెళ్ళే ట్రైన్ ని ఆపటం అంటే చాలా పవర్ కావాలి. ఆన్లైన్ లో దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెంటనే వెళ్ళి చూడండి. అంతేకాదు, స్పైడర్మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో స్పైడర్మ్యాన్ ఒక పెద్ద బిల్డింగ్ ని లేపేశాడు. అలానే స్పైడర్మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో ఒక ఫుల్ స్పీడ్ ట్రైన్ కుద్దినా గానీ అతను బ్రతికే ఉన్నాడు. ఇది నార్మల్ పీపుల్ కి ఇంపాసిబుల్. ఇవన్నీ మనకి చెప్తాయి స్పైడర్మ్యాన్ ఎంత పవర్ఫుల్ అని, అతను కావాలనే స్ట్రీట్ లెవెల్లో ఉంటున్నాడు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మూవీస్ లో చూసే ఇంత అనుకుంటే ఇంకో కామిక్స్ లో ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి. ఫ్రెండ్స్, స్పైడర్మ్యాన్ ఒక న్యూక్లియర్ బాంబ్ నుంచి గిట్లా సర్వైవ్ అయ్యాడు. ఫ్రెండ్స్, న్యూక్లియర్ బాంబ్ అంటే మామూలు విషయం కాదు. అది ఒకవేళ పేలిందంటే దాంట్లోకి వెళ్ళి వచ్చే రేడియేషన్ మన మీద గిట్లా ఉంటుంది. దాంతో మనం వెంటనే పిచ్చోలైపోతాం, లేకపోతే చనిపోతాం. అయినా కానీ స్పైడర్మ్యాన్ బ్రతికాడు. ఫ్రెండ్స్, స్పైడర్మ్యాన్ బాడీ చాలా పవర్ఫుల్, ఎందుకంటే రేడియేషన్ నుంచి కూడా సర్వైవ్ అయ్యాడు. చేతులతోనే స్టీల్ ని మడిచాడు, అంతేకాకుండా డాక్టర్ ఆక్టోపస్ ఒక చేతుల్ని చేతులతోనే కట్ చేసి పాడేశాడు. అంతేకాకుండా కామిక్స్ లో కూడా అతను ఒక లిఫ్ట్ ని లేపాడు. ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను, స్పైడర్మ్యాన్ మీరు అనుకున్న దానికన్నా చాలా పవర్ఫుల్, మీరు అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్, అలానే మీరు అనుకున్న దానికన్నా చాలా ఇంటెలిజెంట్. అవును ఫ్రెండ్స్, స్పైడర్మ్యాన్ చాలా ఇంటెలిజెంట్. కామిక్స్ లో అయితే అతనికి పీటర్ ఆర్గనైజేషన్ గిట్లా ఉంది. స్పైడర్మ్యాన్ కూడా మార్వెల్ యూనివర్స్ లో చాలా ఇన్వెన్షన్ చేశాడు. అతను ఇన్వెన్షన్ చేసిన దాంట్లో బెస్ట్ అయినది అతని వెబ్ షూటర్. దాంతోనే అతను చాలా ఫైట్స్ ని గెలిచాడు, అలానే దాంతోనే చాలా విలన్స్ ని ఓడించాడు. ఆ వెబ్ షూటర్స్ చాలా పవర్ఫుల్. ఫ్రెండ్స్, వెబ్ షూటర్స్ మీద మీకు సపరేట్ వీడియో చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే దీని గురించి తెలుసుకుందాం. స్పైడర్మ్యాన్ ని యూనిక్ చేసేది అతని స్పైడీ సెన్స్. స్పైడీ సెన్స్ అంటే సరౌండింగ్స్ లో జరిగే మైక్రో సెకండ్ ప్రతిదీ అతనికి వెంటనే చెప్తుంది. దాంతో అతను మైక్రో సెకండ్ లో ఏం చేయాలో అనేది తెలుసుకుంటాడు. ఈవెన్ బుల్లెట్ వచ్చినా కానీ అతను ఈజీగా తెలుసుకుంటాడు. ఫ్రెండ్స్, స్పైడీ సెన్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వెంటనే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాను. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.